மற்றும் தேவஸ்தான போகிற தேவஸ்தான பிஏகே பிரசாத் கார் கூட நான் மாட்டாடு ஹைதராபாத் சாந்தரம் பெருமாள்ட்ட அண்ணாடு ఏమైనా అధ్యక్షా ఎన్ఎస్సి నేను మాట్లాడతాను గురుగారు ఇవ్వలేదు ఇయ్యి ఇచ్చిన తర్వాత మాట్లాడతాను అక్కడ పీవీఆర్కే ప్రసాద్ హైదరాబాద్ లో ఉంటే చమనాన భారతి ఈ హిందూ ఇది హిందూ దేవాలయ పరీక్షించేది ఆ రోజు అంతగా మాత్రం టచ్ లో ఉండే భువనేశ్వర పీఠంలో ఉన్నాడు ఇప్పుడు మీరంటే అద్భుతం అవుతుంది మీతో ఆయన సంభవం చిక్కాదు చమనాన భారతి ఎక్కడ మాట్లాడలేదు ఒక పాదయాత్ర చేశాడంటే మీరు ఈ భూలో ఇప్పుడు ఉన్న భూమిగా ఉన్న మొత్తం ఇంతమంది ఉన్న ఆచార్యులకి మీరు ప్రతిరూపం అంటున్నారా అండి సార్? మొత్తం మొత్తం ఇప్పటిదాకా భూమి మీద పుట్టిన ఆచార్యులకి అనగా పోతన త్యాగరాజు వీళ్ళందరూ ఎవరు రామానుగా ఈ వీజి 2000 సంవత్సరాల నుంచి మొత్తం ప్రతిరూపం మీరు తాత పోయిన ప్రతిరూపం మీరు రూపంలో పుట్టారు అందరు మళ్ళీ పెరిగి అది మీ మీద అభినందన చెప్పండి. మనం చాలా చేయాల్సి ఉంది, చాలా ప్రక్షాళన జరగాలి. మనం ఈ దరిద్రాన్ని నుంచి బయటపడాలి. ఈ దేశం ఈ రాష్ట్రంలోను దానికి ఏం చేయాలో ఆ ప్రయత్నాల్లో ఉన్నాము. ఆ భద్రాచల రాముడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి, అహోబిల నరసింహ స్వామి అందరూ మన వెనకే ఉన్నారు. ఎతో ధర్మస్తతో జయ, వీఆర్ గోయింగ్ విత్ అభయ నాట్ ఎనీ భయ. సార్ సార్ శ్రీకాకుళం కూడా వెళ్ళాను ఆంధ్రాలో చక్కగా కుమారు స్వామిని మాకు ఒక గురువు గారు వంశధార దాటి సమలాపురం కాల గురువు గారు నక్షత్రంలో పుట్టారు వాళ్ళు వాళ్ళు వ్యాసులు వారండి అప్పటి వ్యాసులు గారు శ్లోకాలు చెప్పి వాళ్ళు భర్తను నిలబెట్టిన వాళ్ళు ఈ గుళ్ళల్లో కొండల మీద పిండి పెరటాలు చేసుకునే ఆర్భాటం చేసి ఈ సమాజం కాదు హిందూ సమాజం నిలబెట్టిందని అంటున్నారని చెప్తున్నాను. నిజం మీ వాళ్ళు కూడా చెప్పండి. నిజం నిజం ధర్మాన్ని నిలబెట్టేది అటువంటి బెస్త వాళ్ళు, అటువంటి ఎస్సీ వాళ్ళే. అది ఆశ్రమాలు అన్ని పెట్టి అన్న దానం పెట్టి నాకు పాదాలు పెరిగి మా గురువు వచ్చారని నన్నే గురువు భావించి అందరూ అర్ధరాత్రి 10 గంటలకైనా అన్నవడించి తిట్టుకారు. వాళ్ళ అన్నవరం కొండకి డబ్బులు కట్టుకొని తిరిగితే అన్నవరం సత్రంగా కూడా మూసిపడేసిన వీళ్ళ ఈ ఎదుర్కొడు ఆఫీసర్ల ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో దేవాలయం అంటే డబ్బులు సంపాదించి పెట్టే జాగా. అది ఐటీ శాఖ మంత్రి తెలంగాణ కేటీఆర్ గారు ఓపెన్ గా చెప్పారు. మేము 1200 కోట్లు పెట్టుబడి పెట్టాం యాదాద్రి గుడి మీద, రోజు 1 కోటి రూపాయలు వస్తుంది, అది మంచి పెట్టుబడా కాదా అన్నాడు. అంటే మా దేవాలయాల మీద వ్యాపారం చేస్తాం మేము, చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి కూడా తేలేం, ఎదురు డబ్బులు వాళ్ళకి ఇస్తాం. హిందువులు పండగలు చేసుకోవాలంటే పర్మిషన్ మమ్మల్ని అడగాలి. వాళ్ళ పండగలకి మేము ఆడు ఆవులు పీకలకు వస్తుంటే మేము పోలీసులను కాపలా పెడతాం. అది మన అది యుఎస్ రిటర్న్ చెప్పేది. అది రామానుగర్ వారి విగ్రహ ప్రతిష్టకి మీరు వెళ్ళారు కదా? అవును. అక్కడ ఉన్న ఏ శ్రీకృష్ణ భక్తుడు మాట్లాడలేదు. మీరు వాళ్ళందరూ మీరు దిగదొడుపు. మీరు ప్రతి నిమిషం మాట్లాడారు. మీ జీవితంలో మీ శ్వాస ప్రతి శ్వాస కూడా ధర్మాన్ని నిలబెట్టే శ్వాస మీది విశ్వాస నిశ్వాసలు. నేను మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోవాలని చిన్నదేరు స్వామి. ఆ రోజు మేము మన 100 మంది చెప్పారండి మా ప్లాట్ లో సాధారణ విశ్వాస విశ్వాసాలతో హిందూ ధర్మం నడుస్తున్నది. వాళ్ళు నిలబడేది ఇంతమంది ఎదురు చూస్తున్నారు ఆయన. జీఎన్ స్వామి ఏం చెప్పారని కుంపుతాడు ఆయన, ఏం మాట్లాడతాడు.